నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల ఎస్ఐ వీరేంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. మండపాల ఏర్పాటుకు అనుమతుల కోసం పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిందని, ఆన్లైన్లోనే మీ సేవ నుండి అనుమతి పొందవచ్చునన్నారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు కమిటీగా ఏర్పడి ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా కొత్త కోడూరు వేలాంగిణి మాత ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా 7-8 తేదీలలో వినాయక నిమజ్జనాలు చేయాలనుకునేవారు కొత్త కోడూరు బీచ్లో కాకుండా కాటేపల్లి మైపాడు సముద్ర తీరాలలో చేయాలని తెలిపారు. అందరికీ నమస్కారం. మండల ప్రజలందరికీ కూడా రాబోయే వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఉన్నాము. దీనిలో భాగంగా మనకి 7 రేపు వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి ఎవరైతే పర్మిషన్స్ వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా పర్మిషన్స్ అంత ముందు లాగా స్టేషన్కి వచ్చి ఇక్కడ సంతకం తీసుకొని మళ్ళీ బయ్యాధికారుల దగ్గరికి రావడం కాకుండా అందరికి కూడా గవర్నమెంట్ సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా అందరూ కూడా మీ సేవలో మీ దగ్గర ఉన్న మీ సేవలకు వెళ్ళేసి అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే అది మా స్టేషన్కి వస్తే అక్కడి నుంచి మేము చూసేసి సాధ్యాసాధ్యాలు చూసి అందరికీ ఎక్కడి నుంచి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరు మళ్ళీ దాన్ని మీ సేవలో డౌన్లోడ్ చేసుకొని ఆ స్లిప్ని తీసుకెళ్ళి మీ వినాయక మండపాల్లో కలిగించుకుంటే క్యూఆర్ కోడ్ వస్తుంది, స్కాన్ చేస్తాము. దానిలో భాగంగా పర్మిషన్స్ అన్ని దాంట్లో మనకి వస్తాయి. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరు కూడా స్టేషన్కి అయితే వినాయక చవితి సందర్భంగా స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. మీ అందరూ కూడా మీ దగ్గర ఉన్న మీ సేవలు కలిసి మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి పర్మిషన్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ పర్మిషన్లో భాగంగా ఎవరైతే బొమ్మలు పెట్టదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా కమిటీగా ఏర్పాటయ్యి దాని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి గొడవలకు తావ లేకుండా కమిటీ మెంబర్స్ పూర్తిగా బాధ్యత వహించాలి. వాళ్ళు చొరవ తీసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వినాయక నిమజ్జనం వరకు కూడా ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ వినాయక బొమ్మలు ఏర్పాటు చేసే వాళ్ళు రోడ్డుకి అడ్డంగా పెట్టకుండా, రోడ్డు మీద ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం కలిగించకుండా ఒక పక్కన ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమం కూడా చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము పోలీస్ సేవ తరఫున. దీనిలో భాగంగా మనకి 6, 7, 8 మూడు రోజులు కోడూరు బీచ్ దగ్గర ఉన్నటువంటి వేలాంగిణి మాత చర్చి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీనిలో భాగంగా 7, 8 మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ కోడూరు బీచ్ రోడ్డు చాలా ఒకటే సింగిల్ వే ఉంది. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ వచ్చినప్పుడు మనకి వినాయక నిమజ్జనాలు 7 కానీ 8 కానీ ఏమైనా చేయాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ అన్నిటికీ మేము డైవర్షన్ ఏర్పాటు చేసాము. ఈ ఒక్కరోజు వినాయక సంబంధించిన భక్తులు ఎవరైతే ఉన్నారో నిమజ్జనం చేసుకున్న వాళ్ళు కోడూరు బీచ్కి ఎవరైతే వస్తారో టౌన్ నుంచి కానీ మన మండలం దగ్గర కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ పక్కన ఉన్నటువంటి కాటేపల్లి బీచ్కి కానీ లేకపోతే దగ్గరలో మైపాడు బీచ్కి కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏది అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళేసి నిమజ్జనం చేసుకోవాలని చెప్పి పోలీస్ సేవ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మా తరఫున వినాయక చవితి సంబంధించిన భక్తులందరూ ఒకటే గమనించి ఆ ఒక్కరోజు మాకు సహకరించాలని చెప్పి పోలీస్ సేవ తరఫున మరీ విజ్ఞప్తి చేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.